హలో గైస్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా 1 వీక్ నుంచి ఐపీఎల్ వీడియోస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ వీడియో ఎప్పుడు చేస్తావు, యూఏ కండిషన్స్లో ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే ఆర్సీబీ కప్పు గెలిచే ఛాన్స్ ఉందని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో ఈరోజు ఆ వీడియోకి టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక 2 డేస్ ముందే ఈ వీడియో రావాలి, కానీ అక్క పెళ్లి వల్ల ఈ వీడియో డిలే అయింది. మరి తెలుసుకుందామా యూఏలో ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ముగ్గురికి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూద్దాం ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారో లేదో అని. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ వచ్చేసి 1K. కొంచెం ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దామా. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీంలో ఓపెనర్స్ గురించి తెలుసుకున్నట్టయితే, ఆర్సీబీ స్క్వాడ్లో ఉన్న ఓపెనర్స్ ఎవరెవరంటే, దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ, శ్రీకర్ భరత్, అజారుద్దీన్, వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, కానీ అతని దగ్గర ఓపెన్ చేసే స్కిల్స్ కూడా ఉన్నాయి. అండ్ తను ఒక మ్యాచ్ కూడా ఓపెన్ చేశాడు కాబట్టి ఈ లిస్ట్లో తనని ఇన్వాల్వ్ చేసిన ఈ 5 మెంబర్స్లో ఇద్దరు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఆ ఇద్దరు ఎవరెవరంటే, దేవదత్ పడికల్ అండ్ విరాట్ కోహ్లీ. ఈ ఓపెనింగ్ పేర్లో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది, యాజ్ వెల్ అస్ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అండ్ ఒక యంగ్ స్టార్ ప్లేయర్ కూడా కాంబినేషన్ కూడా ఉంటుంది. వీరిద్దరి మధ్య 180 రన్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. అంటే వాళ్ళ పేర్ ఎంత సక్సెస్ఫుల్లో అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఫామ్ గురించి తెలుసుకున్నట్టయితే, దేవదత్ పడికల్ ఈ సీజన్లో 6 మ్యాచెస్ ఆడితే టోటల్గా 195 రన్స్ స్కోర్ చేశాడు, అట్ అన్ యావరేజ్ ఆఫ్ 39. తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 154. లాస్ట్ ఇయర్ యూఏ కండిషన్స్లో 14 మ్యాచెస్లో 473 రన్స్ స్కోర్ చేశాడు. బట్ శ్రీలంక టూర్లో కొంచెం ఫెయిల్ అయ్యాడు, బట్ తిరిగి మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇస్తాడు అనేది చూడాలి. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడితే 196 రన్స్ స్కోర్ చేశాడు, అట్ అన్ యావరేజ్ ఆఫ్ 33. లాస్ట్ ఇయర్ యూఏ కండిషన్స్లో 466 రన్స్ స్కోర్ చేశాడు. బట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో అయితే బిగ్ నాక్స్ ఆడట్లేదు, అండ్ తన కాన్ఫిడెన్స్ కూడా చాలా లోగా ఉంటుంది. ఇంగ్లాండ్ సిరీస్లో ఒక మంచి నాక్ రాకపోతే ఐపీఎల్లో కూడా లో కాన్ఫిడెన్స్తోనే ఆడే అవకాశం ఉంది. ఇద్దరు ఓపెనర్స్ కూడా ఐపీఎల్లో అయితే మంచి ఫామ్లో ఉన్నారు, మరి అదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదో అనేది చూడాలి. నెంబర్ 3 ప్లేస్లో ఆడడానికి ఉన్న ప్లేయర్స్ ఎవరెవరంటే, రజిత్ పట్టిదార్, అజారుద్దీన్, ఎస్ అహ్మద్, శ్రీకర్ భరత్. ఈ 4 మెంబర్స్లో నెంబర్ 3 ప్లేస్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న ప్లేయర్ రజిత్ పట్టిదార్. డివిలియర్స్ అండ్ కోహ్లీ పట్టిదార్ని చాలా హైగా రేట్ చేస్తారు, అంటే తనలో మంచి టాలెంట్ ఉంది. ఒక 2 నాక్స్ అయితే చాలా బాగా ఆడాడు. తన స్పిన్కి మంచి ప్లేయర్ కావడంతో పట్టిదార్ లాంటి ప్లేయర్ యూఏలో ఆర్సీబీ ప్లేయింగ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పట్టిదార్కే ఇస్తారు, ఒకవేళ 2 మ్యాచెస్ ఫెయిల్ అయితే వేరే వాళ్ళని ట్రై చేస్తారు. సో నెంబర్ 3 స్లాట్ పట్టిదార్కి సొంతం. నెంబర్ 4 అండ్ నెంబర్ 5 స్లాట్ విషయానికి వస్తే, నెంబర్ 4లో మ్యాక్స్వెల్ అండ్ నెంబర్ 5లో డివిలియర్స్. గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడితే 223 రన్స్ స్కోర్ చేశాడు. యూఏలో ఆర్సీబీకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లిస్ట్లో మ్యాక్స్వెల్ టాప్లో ఉంటాడు, ఎందుకంటే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అతను. ఎర్లీగా అవుట్ అయితే ఆర్సీబీ ఇన్ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవుతుంది. మ్యాక్స్ బౌలింగ్ కూడా వేసే అవకాశం ఉంది. ఏబీడీ ప్లేయర్స్ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడితే 207 రన్స్ స్కోర్ చేశాడు. మ్యాక్సి మిడిల్ ఆర్డర్లో రావడంతో ఏబీ ఫినిషర్గా స్లాట్ బుక్ చేసుకున్నాడు, కానీ ఏబీ ఫినిషర్గా కూడా మంచి నాక్స్ ఆడుతున్నాడు. అండ్ ప్లేయింగ్ లెవెన్లో ఏబీడీ ప్లేయర్సే మన వికెట్ కీపర్. సో నెంబర్ 4 అండ్ నెంబర్ 5 స్లాట్స్లో మ్యాక్సి అనేది ఫిక్స్. నెంబర్ 6, 7, 8 స్లాట్ విషయానికి వస్తే, ఆర్సీబీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఏదన్నా ఉందంటే అది నెంబర్ 6 స్లాటే. నెంబర్ 6 స్లాట్లో డ్యాన్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఎస్ అహ్మద్ ఇలా చాలామందిని ఆడారు, కానీ ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మనకు ఆల్రెడీ మైక్ ఇచ్చిన చెప్పాడు అసరంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు అని. సో నెంబర్ 7 స్లాట్లో అసరంగా ఫిక్స్ అవుతాడు, అండ్ నెంబర్ 8లో జమిసన్ ఆడతాడు. 4, 5, 7, 8 ప్లేసెస్లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఫిల్ అయిపోయారు. సో నెంబర్ 6లో పక్కా ఒక ఇండియన్ ప్లేయరే ఆడాలి. చాలామంది సుందర్ని నెంబర్ 6లో ఆడాలి అంటున్నారు, కానీ ఆ స్లాట్కి తన స్ట్రైక్ రేట్కి అసలు సెట్ అవ్వదు. సో సయస్ ప్రభుదేశాయ్ ఆ సచిన్ బేబీ లాంటి ప్లేయర్స్ నెంబర్ 6లో ట్రై చేస్తే డెత్లో ఎక్కువ రన్స్ రావచ్చు. ఆర్సీబీ మేనేజ్మెంట్ అసరంగాన్ని బౌలింగ్ ఆల్రౌండర్గా కాకుండా ప్యూర్ ఆల్రౌండర్గా చూస్తే అసరంగాన్ని నెంబర్ 6లో ఆడించవచ్చు, అండ్ సుందర్ ప్లేయింగ్ లెవెన్లో ఉండాలి అనుకుంటే నెంబర్ 7లో సుందర్ ఆడొచ్చు. సో నెంబర్ 8లో కైల్ జామిసన్ ఆడతాడు. కైల్ జామిసన్ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడితే 9 వికెట్స్ తీశాడు, అండ్ లో ఆర్డర్లో కూడా 59 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 8లో వచ్చే బ్యాట్స్మెన్ నుంచి దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో 6, 7, 8 స్లాట్స్లో అసరంగా సుందర్ అండ్ కైల్ జామిసన్ ఫిక్స్ అయిపోయారు. 9, 10, 11 స్లాట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, నెంబర్ 9లో హర్షల్ పటేల్ వస్తాడు. ఈ సీజన్లో హర్షల్ పటేల్ 7 మ్యాచెస్ ఆడితే 17 వికెట్స్ తీశాడు, అండ్ 35 రన్స్ కూడా చేశాడు. పర్పుల్ క్యాప్ రేస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఆర్సీబీకి ఏ సీజన్లో కూడా ఇప్పటి వరకు పర్పుల్ గ్యాప్ రాలేదు, మరి ఈ సీజన్లో వస్తుందా లేదా అని చూడాలి. పటేల్ కొంచెం ఫ్లాట్ ట్రాక్స్ మీద ఎక్కువ రన్స్ లీక్ చేశాడు, బట్ ఇప్పుడు యూఏలో ఫ్లాట్ ట్రాక్స్ ఏముండవు కాబట్టి హర్షల్ పటేల్ యాజువల్గానే పర్ఫామ్ చేయొచ్చు. సిరాజ్ 7 మ్యాచెస్లో 6 వికెట్స్ మాత్రమే తీశాడు, బట్ చాలా ఇంపాక్ట్ చూపించాడు.
చాలా ఎకనామికల్గా కూడా బౌలింగ్ వేశాడు. సిరాజ్ టైట్ బౌలింగ్ వల్ల హర్షల్కి వికెట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. సిరాజ్ డెత్లో యార్కర్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఇలానే కంటిన్యూ చేస్తే డెత్లో రన్స్ లీక్ కావు. చహల్ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడితే జస్ట్ 4 వికెట్స్ మాత్రమే తీశాడు. ఆర్సీబీకి ప్రతి సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్ లిస్టులో చహల్ ఎప్పుడు టాప్లో ఉండేవాడు. కానీ ఈ సీజన్లో అందరు నిరాశపరిచాడు. కానీ శ్రీలంక టూర్లో కొత్త వేషన్స్తో సక్సెస్ అయ్యాడు. మరి ఐపీఎల్లో కూడా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి. సో 9, 10, 11 స్టార్ట్స్లో హర్షల్ పటేల్, సిరాజ్ చహల్ ఫిక్స్ అయిపోయారు. మళ్ళొకసారి ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే పడికల్, విరాట్ కోహ్లీ, రజిత్ పట్టిదార్, మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, సుందర్, అసరంగా, కైల్ జమిసన్, హర్షల్ పటేల్, బహుమత్ సిరాజ్, యజ్వేంద్ర చహల్. ఇప్పుడు టీం చాలా బ్యాలెన్స్గా ఉంది. ఎందుకంటే అసరంగా, చహల్, సుందర్ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. హర్షల్ పటేల్, సిరాజ్, కైల్ జమిసన్ పేస్ డిపార్ట్మెంట్ని చూసుకుంటారు. 6 పర్ఫెక్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఈవెన్ మ్యాక్సీ కూడా బౌలింగ్ వేస్తాడు. సో క్యాప్టెన్గా విరాట్ కోహ్లీకి బౌలర్స్ విషయంలో చాలా లగ్జర్ ఉంటుంది. టీమ్ డేవిడ్ గురించి ఈ వీడియోలో మాట్లాడలే. ఇంకో సపరేట్ వీడియోలో టీమ్ డేవిడ్, అలాగే నెంబర్ 6 స్లాట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.